బిఎస్ సిక్స్ అందరూ ప్రాబ్లమ్ అంటున్నారు కదా, మరి నువ్వు బిఎస్ ఫోర్ వెహికల్ అమ్మేసి బిఎస్ సిక్స్ ఎలా వచ్చినావు? బిఎస్ ఫోర్ ఇంజిన్ ఇంకా రాలేదని చెప్తున్నారు కదా. బిఎస్ అదే కావాలంటే వెనక వెళ్ళి చూడండి, మామూలుగా తాడ లాగడానికి సంబంధం లేదు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో ముందుకు వచ్చేస్తున్నాను. చాలా సార్లు నేను చూపించడం కూడా జరిగింది. ఇదిగోండి మన షాప్లో ఎగ్జిన్ వర్క్ ఇటు వెల్డింగ్ వర్క్ ఇటు అని చూపించడం జరిగింది. ఈ బండి ఇంకా వెల్డింగ్ జరుగుతుంది మన దగ్గరనే. వెల్డింగ్ అయిపోయిన తర్వాత పైప్ సెట్టింగ్ ఇది ఫుల్ పైప్ సెట్టింగ్ ఎలాగనేది ఇవి వెహికల్కి చూపిస్తాను. మన పెయింటింగ్ ఆల్రెడీ మీరు చూసినారు, బట్ పెయింటింగ్ కూడా చూపిస్తాను, సీలింగ్ కూడా చూపిస్తాను. మీరు మనమే చేసేది పైప్ సెట్టింగ్ ఎలా జరుగుతుంది చూపిస్తాను చూడండి. ఇంకా అక్కడ కొత్త బండి జరుగుతుంది, అది ఈరోజు వర్క్ జరుగుతుంది, దాని వీడియో కూడా చూపిస్తాను. సో దాని సామాన్లని ఇప్పి పెట్టేసినారు ఇక్కడ. ఇది మనకు అల్ఫా చాసి పట్టిలు వేసినట్టు చూడండి. అమ్మ వాళ్ళు బాడీకి పెయింట్ కొట్టుకుంటున్నారు. రబ్బర్ పేస్టా లేకపోతే రెడ్ యాక్సైడ్ అన్న? అదే రెడ్ యాక్సైడ్ కొడుతున్నా ఫోటో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీడియో చేయడం గల కారణం ఏంటంటే మనకి ఆ ఛానల్ మానిటేషన్ ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ ఛానల్లో వీడియోస్ అయితే రావడం ఒక 2-3 మంత్స్ టైం పట్టవచ్చు. అందుకనే నేను మీకు అందరికి చూపిస్తున్నాను. ఇటు చూడండి, మన ఛానల్స్ 2 ఛానల్స్ ఉన్నాయి, 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా అయితే దీంట్లో ఆటో వీడియోస్ ఒక్కటే వస్తుంటాయి, దాంట్లో నా బ్లాగ్స్ వస్తుంటాయి. కొంచెం ఛానల్ని ఛానల్ మానిటేషన్ ఆగిపోయినందుకు నేను ఈ ఛానల్లో వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాను. దీంట్లో కూడా స్టార్ట్ చేస్తాను, అది ఎప్పుడు మానిటేషన్ అయితే తెలియదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది ఆల్రెడీ మానిటేషన్ ఉంది కాబట్టి దీంట్లో కంటిన్యూ వీడియోస్ చేస్తున్నాను. మన ఆటో వాళ్ళ కోసం ఒక వీడియో తీసుకొచ్చాను, పూర్తి వీడియో చూడండి. దాని డిస్క్రిప్షన్ దాని వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా ఇస్తాను, వెళ్ళి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.